ఆవల్ మా తాతో నింత కాంచి కట్టేలా గుడా కట్టనేరు ఈ ఓరకందెలు వచ్చి కట్టేలా ఎక్కడి నుంచి వచ్చి కట్టారా ఈ గుడా వల్లభేశ్వర గుడా మరి పూజలు అవి చేయరా రోజు చేయరా శనివారం శనివారం ఖాళీ ఉండదు ప్రతి శనివారం చేస్తారా శనివారం ఖాళీ ఉండదు ఆ గుడా ప్రతి శనివారం రెండు వేలు మూడు వేలు అవన్నీ మళ్ళీ ఆ దేవుడు పొంది రాబోడికి అన్ని ఏ వారు అయ్యాడని మిడికి కట్టేసి మరిట్లా ఆ పొందుగా తీసి మిడికిలల్లా తీసేసి బాగా చేస్తారు ఏంటి ప్రత్యేకత ఏంటి అసలు అంటే ఆ నమ్మకం ఏదైనా ఉందా సంతానం లేని వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వడం వాళ్ళకి అదా దేవుడా కాశ్మీర్కి వెళ్తాం ఎలా ఎలా ఏంటి నాలుగు మీద నాలుగు వేసేస్తాం కదా నోట్లో దేవుడు దండం పెడితే అయిపోతాం అవునా అంటే మా ఇడ్లీ మా తింటే దేవుడు అంత గొప్ప మా పొలాన్నల్లా కాబట్టి ఏ ఊరు కొలవని వస్తాం దేవుడు గొప్పవాడే నమ్మ అంటే ఎత్తేలే మా ఊరు పాట ఏం దక్కపో తిని సంక్రాంతికి వెళ్ళి పాట దక్కపోతే నలకో చుట్టూ చెంద ఎత్తేది ఎవరన్నా మొక్కుకున్నారు అనుకో గడితో చల్తారు తాళాలతో చల్తారు మొక్కుంటే జరుగుతాయి అనుకున్నా జరుగుతాయి చమ్మాత్ర కొండకి వెళ్తారా మా ఊళ్ళో వెళ్ళనా మా ఊరు వెళ్ళనా కొండకి వెళ్తారు ఐదు దాసితో ఎందుకు అలాగా తను పెట్టుకున్నాను మరి ఆ కొండకి వెళ్ళాలి మరి దేవుడి దగ్గరికి వెళ్ళాలి కదా దేవుడు గొప్పవాడే కదా ఈ దేవుడు పెద్దవాడు సుమాత్రప్పన్ కంట అవునా సుమాత్రప్పన్ అంటే సింహచలం సింహచలం కన్నా ఈ దేవుడు ప్రత్యేకత ఈ ఉప్పు గాలికి నన్ను పరాచిన తమ్ముడు నన్ను వెళ్ళిపోతానని కొండలో పోయాడు అది అంటే గౌరిమెట్లో కలిసిపోయాడు ఇక్కడే ఉంటాను నన్ను తాత ముంతాతల కాంచి నన్ను ఎక్కడైతే నిలిచి నేను అక్కడ ఉండిపోతాను రాను అని ఇక్కడ ఉండిపోయాను అవునా చౌటోడు చాలా చౌటోడు అంటారు చౌదేవుడు అంటారు ఆ అమ్మ పేరు నెట్టుకుంటల్లా చో వినపడదు చౌలు వినపడి వినపడి కానీ దేవుడు గొప్పవాడే చెప్తాను నేను వెళ్ళి పెళ్ళిళ్ళు అవునాను వెళ్ళి మాకు ఏదైనా గుడ్డు పుట్టినా అవునా ఎప్పుడైనా విన్నావా నువ్వు అలాగా విన్నావు మీ ఊర్లో జరిగాయి అలాగా కొండనాలిక అయిపోతే ఎన్నో మందులు వేసినా తగ్గనాయి తగ్గిపోతే అప్పుడు సోమంలోకి వచ్చి చెప్పాడంట నాన్న చేసిన మాయే ఆయన దండం అట్టగాలి ఆ తల్లారికి మాయమైపోయింది అప్పో దేవుడు గొప్పవాడేనమ్మా అవునా అదే 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 మొన్న మొన్న ఇక్కడ యాత్ర అయింది పెద్ద యాత్ర ఏదో అయింది అయింది అంత ఖర్చు పెట్టి చేశారు ఎందుకట అన్నపో వంటలు కదా ఆ బాబు ఏడాది మొగలో కూడా వస్తున్నారు ఆయన మా నాన్న ఒక బాబును జిట్టుకొని తీసుకొచ్చి కొట్టుకుని నడిచలా బాబు సంవత్సరానికి తీర్థం చెప్పాను అని దాన్ని పెట్టుకున్నారంట బాబు అప్పటి నుంచి ప్రతి సంవత్సరం అప్పటి నుంచి చాలా బాగా జరుగుతుంది వచ్చాం మేము చాలా సార్లు వచ్చాం భోజనాలు అయ్యాడతా చూసాం మజ్జిగ ఇచ్చినారు మజ్జిగ మజ్జ దేవుడు గొప్పవాడేనా అదే అదే మీది బంగారం పాలెమేనా ఈ ఊరే బంగారం పాలెమే భక్తురాలి ఆ భక్తురాలి ఇంకా ఏమైనా జరిగాయి ఊర్లో మీ అద్భుతం ఏమైనా
ఇలాంటి మీ ఊర్లో వాళ్ళకి ఇంకేమైనా మంచి జరిగాయా? చెప్పుకుంటున్నారు వీళ్ళంతా ఎంతవరకు నిజమా అని నిన్ను అడిగాను. నిజమా? చాలా గొప్ప అదే అదే ఊరికేమైంది? రాయి బాబు పర్వతకాలు రాయి తోలుకొచ్చుకుంటామని అప్పుడు దండం పెట్టింది.